शुक्लाम्बरधरं विष्णुं शशवर्णं चतुर्भुजं प्रसन्नवरं ज्ञायत्र वैभ्यं प्रशान्ते गुरुभ्यो नमः। ఈ వీడియోలో వివాహ సంబంధాలు గుర్చుకున్నప్పుడు మంచి భర్త లభించాలని కోరుకునే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయికి వివాహం జరిపించినప్పుడు మంచి భర్తను లభించాలని కోరుకుంటారు. ఏ ఒక్క కన్న తల్లిదండ్రులైనా కూడా అదే కోరుకుంటారు. అలా మంచి భర్త లభించాలంటే నేను చెప్పినటువంటి కొన్ని రెమెడీస్ కనుక మీరు పాటించినట్లయితే తప్పకుండా మీకు 100% మంచి భర్త లభిస్తాడని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్వాతి నక్షత్రం వచ్చే రోజు, అది ఏ వారం అన్నా కానీ ఏ రోజైనా కానివ్వండి, స్వాతి నక్షత్రము సమయంలో, అంటే మీరు తెలుగు క్యాలెండర్లో చూసుకోవచ్చు, స్వాతి నక్షత్రం ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, ఆ సమయంలో, ఆ పరిధిలో మీరు మార్నింగా ఈవినింగా ఎప్పుడు అపరాత్ర అర్ధరాత్ర అని చూడకుండా స్వాతి నక్షత్రంలో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కు వెళ్ళి అక్కడ వేప చెట్టు రావి చెట్టు రెండు కలిసి ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క స్వాతి నక్షత్రం పడిన రోజు 11 ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపారాధన చేసి ఒక బాగా పండినటువంటి ఒక అరటి పండిని తొడిమి మొత్తం తీసేసి ఒక తమలపాకులో వేసి చక్కెరను జల్లి నైవేద్యంగా పెట్టినట్టయితే మీకు మంచి భర్త లభిస్తాడని కూడా మీకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి తులసి చెట్టు దగ్గర ప్రతి శుక్రవారం కూడా 5 రకాల నూనెలతో మీరు తులసి చెట్టు చుట్టూరుగా దీపాలు వెలిగించినట్టయితే సాయంకాలం 6:30 నుంచి 7:30 లోపు సాయంకాలము ఈ యొక్క దీపారాధన చేసినట్టయితే కూడా ఒక 5 శుక్రవారాలు చేసినట్టయితే మంచి భర్త లభిస్తాడని కూడా మీకు తెలుస్తుంది. అదేవిధంగా మీ పేరు సరైన సంఖ్యాబలంలో ఉండాలి. ఇది 100%. మీ పేరులో సరైన సంఖ్యాబలంలో ఉంటే మనకు రాబోయే అదృష్టం అనేది కూడా ఖచ్చితంగా మనకే వస్తుంది. లేదంటే మన అదృష్టం అనేది కూడా వేరే వాళ్లకు, అంటే మనకు సైడ్ అయిపోవడం జరుగుతుంది. మరి ఎవరైనా కూడా ఇలాంటి పూజలు చేయడం ద్వారా మంచి భర్త లభించడానికి అవకాశాలు ఎన్నో ఉంటాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.